వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్త విశేషాలు. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని శ్రీనివాసపురంకు వెళ్లే దారిలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యంను అదుపులోకి తీసుకున్న నాయుడుపేట అర్బన్ సిఐ బావి అనంతరం ఆయన మాట్లాడుతూ, మాకు వచ్చిన సమాచారం మేరకు అక్రమ రేషన్ బియ్యం తరలిస్తున్న సద్దాం అనే వ్యక్తి నాయుడుపేటలో నాయుడుపేట చుట్టుపక్కల ప్రాంతాలలో రేషన్ బియ్యం సేకరించి వాటిని ఒక దగ్గరకు చేర్చి లారీలోను బొలేరాలోను తరలిస్తుండడం చేసేవారిని ఈ రోజు మాకు అందిన సమాచారం ప్రకారం అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేయడం జరిగిందని ఆయన తెలియజేశారు. ఉదయం తెల్లవారుజామున నాయుడుపేట పోలీస్ స్టేషన్ రాబట్టిన సమాచారం మేరకు మా యొక్క గవర్నర్ తిరుపతి జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు నాయుడుపేట డిఎస్పీ గారి ఆధ్వర్యంలో నేను మరియు నా సిబ్బంది రేషన్ బియ్యం ఇక్కడ అక్రమంగా తరలిస్తున్నారన్న రాబడ్డ సమాచారం మేరకు సిఎస్డిటి గారిని మధ్యవర్తిని తీసుకొని శ్రీనివాసపురం బాబు రైల్వే అండర్ పాస్ వద్ద బాబు అక్కడ రెండు వెహికల్స్ ఉన్నాయి, ఒక లారీ ఒక బొలారు, దాన్ని పట్టుకొని విచారించగా దానిలో సుమారు 95 బస్తాలు రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తుంది. దీనిలో ముఖ్యంగా సద్దాం అనే అతను బొలారో ద్వారా చుట్టుపక్కల నాయుడుపేట సుల్లూరుపేట చుట్టుపక్కల గ్రామాల నుంచి రైస్ను ప్రొక్యూర్ చేసి దాన్ని ఒక పెద్ద వెహికల్ ద్వారా బయటికి పంపుతూ ఉన్నారు. నౌషద్ బాష అనే వ్యక్తి తీసుకొని పోతున్నట్టుగా తెలిసింది. దీనిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి ఎవరెవరున్నారు వారందరినీ కోర్టు పెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ.